ఖర్చు గురించి మాట్లాడదాం. మా మా పార్టీ నాయకులు చాలా మంది ఆ పేరు చివరి 2 లక్షలు ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా 5 స్టార్ అంటే సరే ఏదన్నా ఒక 90% కామెంట్స్ అన్ని నాకు పాజిటివ్ గానే ఉంటున్నాయి. ఓ 10% మా బొచ్చు గురించి మాట్లాడుతున్నారు. ఏదో నా బొచ్చు గురించి మాట్లాడుతున్నారు అనుకున్నాను, కానీ భక్తులు ప్రేమతో వెంకటేశ్వర స్వామికి సమర్పించిన తలనేలాలు, అంటే తలనేలాలు అనేది లిటిల్ డీసెంట్ వర్డ్, సరే మా అందరూ నా గురించి బొచ్చని మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా. తలనేలాలు అంటే అంటే మన తల మీద ఉన్నంత సేపు తలనేలాలు మరి తీసేసిన తర్వాత దాన్ని బొచ్చనే అంటారు. సో ఆ బొచ్చును కూడా వదలలేదేంటి అనేది, అంటే పైకేమో నా బొచ్చు గురించి మాట్లాడతారు, చాట్న భక్తులందరూ ప్రేమతో ఇచ్చిన ఆ బొచ్చును కూడా మీరు వదలలేదంటే మీరు మామూలు కదరా బాబోయ్. చాలా స్పష్టంగా ఆధారాలతో సహా దొరికారు కదా, తీసుకెళ్తా, మరి ఇప్పుడు ఏం చేస్తారు అనేది మనం వేచి చూడాలి. గతంలో కూడా మనం చూసాం, ఎవరైనా పేపర్లో వచ్చిన తర్వాత అన్ని జరిగిన తర్వాత కూడా నిందారోపణ చేస్తే మరి పరువు నష్టం కావాలని అయ్యని ఇయని అంటున్నారు. మరి ఎవరొకరు మొత్తం మీద ట్రస్టీలుగా ఉన్నారు, ఒక చైర్మన్ గారు ఉన్నారు, ఒక 30 మందో 60 మందో మెంబర్లు వేశారు, మరి వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా మరి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రకంగా మరి సుమారు 2 కోట్ల విలువైన తలనేలాలు మరి ఈ రకంగా మరి తరలిపోవటం అనేది చాలా దురదృష్టం, అన్యాయం. భగవంతుడికి సంబంధించి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించి 1 రూపాయి కొట్టేసినాడు కూడా బాగుపడిన దాఖలాలైతే లేవు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సోషల్ మీడియాలో వచ్చింది ఏంట్రా బాబు, ఎర్రచందనం కొట్టేస్తున్నారు. సరే అది డైరెక్ట్ గా స్వామివారికి చెందింది కాదు కాబట్టి, ఆ కోణాల చుట్టూ ఉంది కాబట్టి అది చాలు రైట్ అనుకున్నాం. ఇసుకలో కొట్టేస్తున్నారు, సరే ఎక్కడో దూరంగా ఉన్నేసరికి కాబట్టి దట్స్ ఆల్ రైట్ అని అనుకున్నాం. మరి ఇలా ఈ రకంగా మరి భక్తులు ప్రేమతో సమర్పించిన దీన్ని కూడా కొట్టేయటం అంటే నిజంగా చాలా ఇవాళ అసలు సోషల్ మీడియా అంతా తద్దరిల్లిపోతుంది. మరి అయినా సరే మీరు బొచ్చు కొట్టేయండి, అడవులు కొట్టేయండి, ఏమి కొట్టేయండి, ఇదేమి మన తిరుపతి ఎలక్షన్కి అయితే ఇబ్బంది రాదు, అందులో ఎటువంటి సందేహం లేదు. మెజారిటీ పెరిగినా కూడా పెరగవచ్చు, బట్ లాంగ్ రన్ లో మనకి ఇలా స్వామికి ఈ రకంగా అన్యాయం చేయటం, మరి ఇప్పుడు ఏదో మరి అక్కడ ఏదో కొన్ని స్ట్రక్చర్స్ కూడా ఏదో కొట్టేస్తారంట కదా తిరుపతిలో లోపల, ఏది గుళ్ళోపల మరి అది మరి కొన్ని స్ట్రక్చర్స్ కూడా మరి ఏంటో మరి అది ఆగమ శాస్త్రం ప్రకారం సరే మనకి పెద్దలు స్వరూపానంద గారు ఉన్నారు, అంటే ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ కూడా కనీసం మీరు నమ్మిన స్వరూపానంద స్వామి గారిని అయినా మీరు వారితో చర్చించి మరి ఆ కట్టడాలు మరి ఏదన్నా మరి పురాతనంగా ఎప్పటి నుంచో ఉన్నవైతే మరి మీరు వాటిని టెంపరీగా ఉన్నారు, మనం వేర్ ఆల్ ఓన్లీ టెంపరీ కేర్ టేకర్స్ అన్న సంగతి గుర్తుంచుకుని మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు మీరా క్రైస్తవ్, సరే మీ చిన్నారి గారు సరే ఏంటి అన్నది మనకు అనవసరం, హిందువే అవనవండి, బట్ ఈ రకంగా మీరు వేరే మతానికి చెంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ చిన్న మనోభావాలు కూడా దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎవరు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మరి బాబా ఏం చేస్తున్నాడు,
నీ మనోభావాలు దెబ్బతినకుండా ఏం చేయాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. బట్ ఇది సరైనది కాదు. ఏ స్ట్రక్చర్ ఒకవేళ మీరు మార్చాలి అని అనుకుంటే టేక్ ది ఒపీనియన్ ఆఫ్ వాంటిప్స్ సీస్ వారి ఒపీనియన్, అంటే మన రిటార్డు వారి ఒపీనియన్ తీసుకుని చేయండి తప్ప ఇటువంటి అరాచకాలు చేయొద్దు. స్వామి వారికి దోచిన బొచ్చుతోటి ఆపేసి దాన్ని వెనక్కి స్వామివారికి అప్పచెప్పి దానికి మంచి ఆదాయం కాబట్టి ఇంకా ఫర్దర్ అన్యాయం చేయకుండా ఉండాలి అని చెప్పి మీరు మీ బాబాయ్ గారికి మీరు అపాయింట్ చేసిన ట్రస్టీలందరికీ కూడా ఒక అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీటింగ్ పెట్టి ఆపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇక వెంకటేశ్వర స్వామిని తీసుకొస్తారు, ఆయన తలనీలాలు తీసుకొస్తారు, ఏడు కొండల్ని తీసుకొస్తారు. వెంకటేశ్వర స్వామి మీద ఈ నాస్తికులకి విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు కారిపోతాయి. ఈ 15 రోజులు ఇప్పుడే ఒక బొచ్చుల ఛానల్ బొచ్చు గురించి డిబేట్లు పెట్టి మాట్లాడుతుంది, బొచ్చు అమ్మేసుకున్నారని చెప్పి. ఆ వైజాగ్ జిల్లాలో ఒక బొచ్చు లేనటువంటి నెత్తి మీద బొచ్చు ఇంటికి కూడా ఉండదు. ఆయన బొచ్చు గురించి విపరీతమైన ఆందోళన పడితే ట్విట్టర్లో పెట్టాడు, నాన్న నీకేమీ పోయేది లేదు, నెత్తి మీద ఒక ఇంటర్ కూడా లేదు నీకు, కాబట్టి నువ్వేమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. తిరుపతిలో ఏమి జరుగుతుంది, తిరుపతిలో ఎన్నికలు ఏంటన్నదే నాకు తెలుసు, మీడియా మిత్రులు తెలుసు, ఈ రాష్ట్రంలో అటువంటి చిన్నపిల్లల కాడి నుంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. ఒక పార్టీ, అది చాలా పెద్ద పార్టీ ఈ దేశంలో, ఆ పార్టీ నోటా నెట్టి పరిస్థితుల్లో దాటాలని చెప్పి విపరీతంగా పోటీ పడుతుంది. ఆ పార్టీ నోటాని దాటద్దో దాటదో రేపు మే 2 తారీఖున కౌంటింగ్లో తెలుస్తుంది. ఎట్ట కొట్ట వెంకటేశ్వరం దయవలన నోటా దాటితే చాలని చెప్పి ఓ ఇక విపరీతమైన కష్టపడుతుంది. ఇంకో పార్టీ ఉంది, ఆ పార్టీ కనీసం డిపాజిట్లన్నా వచ్చి గౌరవం తగ్గించుకోవాలని చెప్పి ఈ రాష్ట్రం ఉన్నటువంటి అంతర్జాతీయ నాయకుడి కాడి నుంచి, ఆ పార్టీని నడిపేటువంటి జాతీయ నాయకుడి నుంచి వార్డు స్థాయిలో ఉన్నటువంటి గ్రామ నాయకుడి వరకు మాకు డిపాజిట్లు వస్తే చాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆ సంగతి మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు.